నమస్కారం భారతీయ రుచులకు స్వాగతం. ఈ రోజు మనం చేసుకోబోతున్నాం ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ సేమ్యా రవ్వ దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ ఏంటో చూసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మన సేమ్యా రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమ్యా, బీప్ పిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, పెరుగు, ఉప్పు, ఆయిల్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సోడా ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సేమ్యా వేసుకుందాం. ఒక కప్పు సేమ్యాకి అరకప్పు బియ్యపిండి, అరకప్పు బియ్యపిండి, ఇంకా పావు కప్పు బొంబాయి రవ్వ. ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకుందాం. ఇంకా కొద్దిగా సోడా ఉప్పు వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. వీటన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర, మనకి ఇది దోశ పిండిలా రావాలి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా దోశల పిండిలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం పిండి నానబెట్టుకున్నాక కొంచెం గట్టిగా అవుతుంది. మీకు అవసరం అనుకుంటే వాటర్ కలుపుకోండి. చూసారా ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ప్యాన్ రెడీ చేసుకుందాం. వాటర్ కలుపుకుంటూ కొంచెం వాటర్గా చేసుకోండి. మనకి నానబెట్టుకునేసరికి గట్టి పడిపోయింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ప్యాన్ ఆన్ చేసుకొని, ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మనం దీన్ని పిండి వేసి రుక్కకూడదండి. ఇలా పైనుంచి మనకు ఒక రౌండ్ షేప్ వచ్చిన తర్వాత పిండిని ఇలా పోసుకోవాలి. ఎలాగైతే మనం రవ్వ దోశ ఇప్పు పోసుకుంటామో ఆ విధంగా. ఇది చాలా త్వరగా అయిపోతుంది, మీకు ఇన్స్టెంట్గా అయిపోతుంది దోశ. మనం జస్ట్ 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు. చాలా క్రిస్పీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. మనం సేమియా వేసాం కదా, దానివల్ల ఇది బాగా క్రిస్పీగా ఉంటుంది. మీరు దీన్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత 2 సైడ్స్ మనం దోశలాగా కాల్చుకోండి. బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఈ దోశని టర్న్ చేసుకుందాం. అంతేనండి, 2 వైపు కూడా కాల్చుకొని ప్లేట్లో తీసుకోండి. ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోండి. చూసారు కదా ఎంతో ఈజీగా మన సేమ్యా రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి. చూసారా ఇదిలాగే అన్నీ వేసుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి. మధ్య మధ్యలో మనకు ఆ సేమియా తగులుతూ చాలా బాగుంటాయి. దీన్ని మీరు పల్లీ చట్నీతో కానీ లేదంటే చెనపప్పు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతీయ రుచులు, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.